నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా. నానా నీ జుట్టు బాగా తలబడిపోయింది నానా. డోంట్ వరీ మై బాయ్, నలుపు నలుపు చేసేందుకు గోద్రేజ్ ఉంది కదా. నేనైతే వెరైటీగా ఉంటుందని పాండ్స్ పౌడర్ తలకు రాసుకుంటున్నాను నానా. వాట్ ఏ క్రియేటివిటీ. అడడా ఎన్న మురుగా, ఏమిరా పాండ్స్ పౌడర్ నెత్తికి దా పుడితే బాగా ఉంటుందని ఎప్పుడు నా కళ్ళు పుడిచివి? నీ బాబు వాడు తెల్ల జుట్టుకి నల్ల రంగు వేస్తాడు, నువ్వు నల్ల జుట్టుకి తెల్ల రంగు పూస్తావా ఏమి? మై డియర్ మంగళం, ఎందుకే వాడిని అలా జరగొడతావు? ఏది అతిగా చేస్తే అదే ఫ్యాషన్. ఈ రోజు ప్రపంచంలో జుట్టుకి ఎన్ని రంగులు పోస్తున్నారో తెలుసా నీకు? నీకేం తెలుసు, పాత చింతకాయ పచ్చడి. అది సరి, నేను దా పాత చింతకాయ పచ్చండి. మీ బాబు కొడుకులకి ఫ్యాషన్ తప్ప ఒండుమే తెలియదు. నీకా కలెక్షన్ నిల్లు, వాడికా సంగీత డల్లు. ఆ పక్కింటి శ్వేత చూడు, రొమ్మ నల్ల పొన్ను. అబ్బా శ్వేత నల్లపాప కాదే తెల్లపాప. అయ్యో నీ మొహం అబ్బా, నీకుదా తమిళం చొల్లలేక నేను సత్తా ఉంటాను. నల్ల అంటే రొంబ, రొంబ అంటే మంచి పిల్ల మంచి పొన్ను. పాప శ్వేత ఒట్టి అమాయకురాలే. అదే నా కొడుకును చూడు, గొప్ప క్రియేటర్ జమ్. వాడిని అభివృద్ధిలోకి తీసుకురావడం నా దగ్గర ఎన్నో జిమ్మికులు ఉన్నాయి తెలుసా. ఈ జిమ్మికులని ఉపయోగించి దానే నన్ను వల్ల వేసిరి, నా బాబు గారి ఆస్తి మొత్తం కాజేసిరి. కర్మ నీది కాదే నాది. నీకే గుండ్రాయిలాగా ఉన్నావు, నిన్ను కట్టుకుని ఎన్ని బాధలు పడుతున్నా తెలుసా నీకు? సాయంత్రంలో మీ గొడవ తెలుసుకోండి. పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్లను పెంచి పెద్ద చేసేందుకు పోటీలు పడతారు, కుస్తీలు పడతారు. గతి లేని పిల్లలకు, మతి లేని పెద్దలకు ఎవరు చెబుతారు? ఏమిటో ఎవరి గోలవారిది. యు డోంట్ వరీ, కంగారు పడాల్సిన పనే లేదు. బాగా చదవటం వల్ల స్ట్రెయిన్ అయింది. ఇదిగో ఈ మందులు వాడండి, అన్నీ తగ్గిపోతాయి. నేను వెళ్ళొస్తాను. మంచిది. ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవుతుంది, ఒక గంట తర్వాత అని లేపు. ఏమైనా మందులు వేయడానిక? మందులు వేయడానికి కాదు, అది చదువుకోవటానికి. మీ పట్టుదలు మీదే కానీ ఆప్యాయత అనురాగాలు మీకేం పట్టవు. లేవే, నాకు ఆప్యాయత అనురాగాలు ఏమీ లేవు. ఈ రోజు దీన్ని పేషెంట్ గా చూడటం కన్నా రేపు కరెక్ట్ గా చూడటమే నాకు ముఖ్యం. నడిచేస్తున్నావేంటి? సైకిల్ కి బెల్ లేదురా. బెల్ లేదని నడిచి వెళ్ళటం ఏం తెలివిరా నీది? నువ్వు నాకు అర్థం కావురా బాబు. ఏంట్రా హర్ష ఇక్కడ కూర్చున్నావు? వచ్చే దారిలో నీలాంటి ఓ గాడిద దాషిస్తే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నా. ఆ గాడిదకి ఏమన్నా దెబ్బలు తగిలాయా? దానికి కట్లు కట్టి మరీ సాగనంప. ఎంత సోదర ప్రేమరా నీది. సరే గాని నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నీ సైకిల్ ని పట్టుకుని మూవ్ అవుతా పదా. సైకిల్ ని పట్టుకుని మూవ్ అయితే కాళ్ళ నొప్పులు తగ్గవమ్మా, మూవ్ రాసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నిఖిల్ నువ్వు నన్ను నేర్పిస్తావు కదా, నిన్ను ఇరికిస్తాను చూసుకో. రాఘవ శ్వేత చాలా వీక్ గా ఉంది, ఎందుకలా ఇబ్బంది పెడతావు? ఇవాళకి రెస్ట్ తీసుకుని. ఏంటి తీసుకునేది, ఐఏఎస్ అంటే బాగా కష్టపడి చదవాలి. అయినా గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని, ఆర్ఎంపీ డాక్టర్ కేం తెలుసు ఐఏఎస్ అంటే. రా కూర్చో. ఆయన సంగతి నీకు తెలుసు కదా అన్నయ్య, శ్వేత విషయంలో ఎవరి జోక్యాన్ని సహించరు. తన అన్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదమ్మా, అతని మూర్ఖత్వానికి పాపం శ్వేత బలైపోతుంది. ఏది ఎక్కువైనా బాధే, ఏది తక్కువైనా బాధే. తక్కువైనంత మాత్రాన వచ్చేది పోదే, ఎక్కువైనంత మాత్రాన పోయేది రాదే. ఈ మూర్ఖపు మానవులకు మార్పంటూ రాదే.
విద్యుత్తును ఉపయోగించి పదార్థాన్ని వినియోగం చెందించడాన్ని విద్యుత్ విశ్లేషణ అంటారు. నా పెన్ను పోయింది టీచర్, అది చాలా కాస్ట్లీ పెన్. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు టీచర్. చూడండి, వాడి పెన్ మిస్ అయింది, అది చాలా కాస్ట్లీ పెన్. దాన్ని ఎవరు తీశారో ఇచ్చేయండి, లేదంటే పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. జాగ్రత్త. టీచర్, హర్భజన్ గారి పెన్ నిఖిల్ గారి బ్యాగ్ లో ఉంది టీచర్. అమ్మయ్యా, నా పెన్ దొరికింది. నిఖిల్, స్టాండ్ అప్. ఈ పెన్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? గెట్ అప్. ఏరా, నువ్వు మ్యాజిక్ నేర్చుకుంది ఇందుకేనా? చెయ్యి చెప్పు. సారీరా నిఖిల్, నువ్వు నన్ను ఆట పెట్టిస్తుంటే నిన్ను కూడా ఆట పెట్టిద్దామని సరదాగా నేనే వాడు పెన్ను తీసి నీ బ్యాగ్లో పెట్టాను, కానీ టీచర్ ఇంత గట్టిగా కొడుతుంది అనుకోలేదురా. సారీరా. నిఖిల్ని టీచర్ గట్టిగా కొట్టింది కదా? ఇన్ని దెబ్బలు, బాగా నొప్పిగా ఉంది కదా నిఖిల్. ప్రామిస్ రా, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ మాట్లాడవా. ఏంటండి అది? టాబ్లెట్. టాబ్లెట్టా? దీన్ని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో? నేనే. మీరా? సరే, ఇంతకీ ఇది ఏ జబ్బును తగ్గిస్తుందో? అదే కనిపెట్టాలి. ఈ స్కూల్లో పిల్లలంతా ఎంతో బాగా చదువుతున్నందుకు, జిల్లా స్థాయిలోనే మంచి ర్యాంకులు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృష్టి గారికి ఎంతో పని ఒత్తిడి ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి స్కూలు వార్షికోత్సవానికి విచ్చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. శ్వేత, ఒక నిమిషం ఆగమ్మా. మన స్కూల్లో నిర్వహించిన అన్ని పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శ్వేతకి త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో కూడా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాలని ఆశిస్తూ పూలగుచ్చాన్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా శ్వేతకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇదిగో ఈ పెన్ ని నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఎగ్జామ్స్ అన్ని ఈ పెన్ తోనే రాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాఘవ, శ్వేత. అవునమ్మా, నా కూతురు. మా రాఘవ కూతురు శ్వేత స్కూల్ కి ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా రాఘవ తన కూతుర్ని కలెక్టర్ని చేయాలని చాలా కలలు కంటున్నాడు. ఇలాగే కష్టపడి చదివితే శ్వేత తప్పకుండా కలెక్టర్ అవుతుంది. మీ అందరూ కూడా శ్వేతని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాగా చదవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మ్యాజిక్ చేసిందిరా? మ్యాజికా? ఏంట్రా? మనం ఏదో గేమ్ ఆడి ప్రైజ్ తెచ్చుకున్నాం, కానీ శ్వేత ఏ గేమ్ ఆడకుండానే పెన్ తెచ్చుకుంది. ఒరే, మన హర్భజన్ గారు చూపంతా ఆ పెన్ మీదే ఉందిరా. నాకు అలాంటి పెన్ మీద ఆశ లేదు. నీకు ఎలాంటి పెన్ కావాలో నాకు తెలుసురా. పెన్ను పట్టుకుని పేపర్ మీద పెట్టగానే ఆన్సర్స్ అన్ని అదే రాయాలి. ప్లీజ్, నీ మ్యాజిక్ తో నా కోసం అలాంటి పెన్ ఒకటి కనిపెట్టరా బాబు. అలా అయితే చదవక్కర్లేదు, రాయక్కర్లేదు. ఏమే మూసే గాడిద వచ్చి మేసే గాడిని జరగొట్టిందని రేపు ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంటి ఆటలో? అది కాదు నాన్న. బుద్ధి లేదా? వెళ్ళి చదువుకో. అలాగే. హలో. ఏమైంది శ్వేత? వచ్చి రాగానే ఎందుకండి దాని మీద అలా విరుచుకు పడతారు?
ఈరోజు స్కూల్ ఫంక్షన్లో కలెక్టర్ అమ్మగారు మీ అమ్మాయి తప్పకుండా కలెక్టర్ అవుతుందన్నారంటే ఇంత నేను సర్ది తీసుకోబట్టే. కలెక్టర్ అంటే అంత ఈజీ కాదు, బాగా కష్టపడి చదివించాలి. తెలిచావదు పిచ్చి మోహం. కొంచెం తినమ్మా. తినమ్మా, మీ నాన్నగారు చూస్తే తిడతారు. మంచినీళ్ళు తాగు. ఏ శ్వేత, నిద్రపోకు, చదువు. పరీక్షలు బాగా రాయి, ఏ మాత్రం మార్కులు తగ్గకూడదు. తగ్గాయా? నా సంగతి తెలుసుగా, తాట తీస్తాను. వెళ్ళు చూడు, పరీక్షలో కానీ ఇంటికి రా. వెళ్ళు. పరీక్షలు బాగా రాయి, లేకపోతే తాట తీస్తాను. జాగ్రత్త. Thank you.
గుర్తు రావటం లేదు. ఇదేంటి పేపర్ ఇలా నలిగిపోయింది? ఏంటి శ్వేత, ఒక్క ప్రశ్న కూడా జవాబు రాలేదు? ఏమో టీచర్, నాకేమీ గుర్తుకు రావటం లేదు, అన్ని మర్చిపోయాను. ఏమైంది శ్వేత? అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. నువ్వు బాగా స్ట్రైన్ అయినట్టున్నావు, ముందు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? శ్వేత పరీక్ష కూడా రాయలేదు. అంతేకాదు, ఈ విషయం నాన్నగారికి తెలిస్తే చంపేస్తారేమోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకు, మేమందరం కలిసి మీ డాడీతో శ్వేతకి జ్వరం వచ్చి క్లాస్ లో కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే ఎగ్జామ్ రాలేకపోయింది అని చెప్తాం. అబ్రా కదా అబ్రా, అవును నేను కూడా మీ డాడీని మ్యాజిక్ చేసి ఒప్పిస్తాను. శ్వేత, శ్వేత, ఏంటో పరీక్షలు దానికైతే నాకు కంగారుగా ఉంది. అమ్మ శ్వేత, ఈరోజు రాసిన క్వశ్చన్ పేపర్ తీసుకురామా. ఏంటది? తీసుకోండి. పిలిచింది దాన్ని, నిన్ను కాదు. ఎక్కడది? పడుకుందండి. పడుకుందా? ఏ, ఒక్క పరీక్ష రాస్తే నీ కూతురు అలసిపోయిందా? అది కాదండి, దానికి ఒంట్లో బాగాలేదు, జ్వరంగా ఉంది, అందుకే పరీక్ష కూడా రాయలేకపోయింది. ఏంటే, పరీక్ష రాయలేదా? అది కాదండి. ఎక్కడ? నా మాట వినండి. ఏమండి దానికి జ్వరం అండి? ఏమండి, ఏమండి, ఏమే జ్వరం? వంకతో పరీక్ష ఎగ్గొట్టి దర్జాక నిద్రపోతున్నావా? లేవే లేగో. పరీక్ష రాద్దామంటే నాకేమీ గుర్తుకు రాలేదు. ఏమి గుర్తు రాలేదే? రాత్రంతా చదువుతున్నట్టు అటించి పొద్దున్నే పరీక్ష ఎగ్గొడతావా? నిన్ను ఏమండి అమ్మ శ్వేత, కళ్ళు తెచ్చి చూడమ్మా. శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, ఏమైందమ్మా నీకు? చూడమ్మా, కళ్ళు తెచ్చి చూడమ్మా. శ్వేత పరిస్థితి చూసి నీకు పిచ్చెక్కినట్టుంది కదూ. ఇప్పుడు ఏం చెయ్యాలో నీకు తోచడం లేదు కదూ. ఈ పరిస్థితి నీకు ఈ క్షణం కలిగింది. శ్వేత మాత్రం నీ ప్రవర్తనకు ప్రతిరోజు ప్రతి క్షణం ఈ నరకాన్ని అనుభవించింది. నీ కూతుర్ని కలెక్టర్ గా ఊహించుకున్నావే గాని ప్రేమతో దాని కళ్ళల్లోకి ఎప్పుడైనా చూసావా? చూస్తే తెలిసిండేది కలెక్టర్ అవుతుందా కన్నీటి పాలవుతుందా అని. తప్పు రాఘవ, తప్పు. పాలు తాగే వయస్సులోనే పరిగెత్తమనడం అవివేకమవుతుందే కానీ వివేకం అనిపించుకోదు. శ్వేతకేంట్రా ఎలా అయ్యింది? ఒరే నిఖిల్, నీకు మ్యాజిక్ వచ్చు కదరా, అయితే ఏదైనా మ్యాజిక్ చేసి శ్వేతని మామూలు మనిషిని చేయరా.
కొట్టదు వద్దు కొట్టదు నాన్న నన్ను కొట్టదు నాన్న వద్దు నాన్న కొట్టదు నాన్న నన్ను కొట్టదు నాన్న సిస్టర్ డాక్టర్ ఈ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది వెంటనే వాళ్ళ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ రామే గారిని పిలిపించండి ఓకే డాక్టర్ డాక్టర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ మన జిల్లాలో చాలా మంది చిన్న పిల్లలు అనేక వ్యాధులకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ప్రజల అజ్ఞానం అమాయకత్వం మూఢనమ్మకం అహంకారం ఈ వ్యాధుల్ని పెంచి పోషించి చిన్నపిల్లల ప్రాణాలను బలికొంటున్నాయి చిన్నపిల్లల జీవితాలతో ఆడుకునే అనేక రకాల సమస్యలను పరిష్కరించాలి దానికి మీ వంతు బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించాలి తప్పకుండా మేడం మేమందరం ఈ విషయం గురించి చాలా సీరియస్ గా డిస్కస్ చేశాం మా విధులు మేము సక్రమంగా నిర్వర్తిస్తాం థాంక్యూ ఆల్ మేడం సైకియాట్రిస్ట్ గా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి మనకు తెలిసిన జబ్బులతో పాటు మనకు తెలియకుండానే పిల్లల్లో పెద్దల్లో మానసిక రుగ్మతలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి దురదృష్టకరం ఏంటంటే చిన్నపాటి వైద్య సలహాలతోనే ఎన్నో జబ్బుల్ని చాలా తేలిగ్గా తగ్గించవచ్చు ఎస్ మీరు చెప్పేది నిజం అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా గ్రూప్ కౌన్సిలింగ్ కుటుంబ కౌన్సిలింగ్ వ్యక్తిగత కౌన్సిలింగ్ మన సమాజానికి చాలా అవసరం వాటి వల్ల ఎంతో మేలు జరుగుతుంది హలో అమ్మా నేను రాఘవని మా అమ్మాయి శ్వేతకి చాలా సీరియస్ ఉందమ్మా అవునమ్మా రాత్రంతా చదివాను నాన్న బాగా చదివాను నాన్న కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకేమీ గుర్తుకు రాలేదు అందుకే రాయలేకపోయాను అమ్మా నాన్న నేను చెయ్యొద్దని నువ్వన్నా చెప్పమ్మా వద్దు నాన్న కొట్టదు నాన్న వద్దు నాన్న నేను బాగా చదువుకుంటాను నాన్న కలెక్టర్ అవుతాను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి పాప ఇలాగే కలవిస్తుంది డాక్టర్ డాక్టర్ నాన్న శ్వేత పొజిషన్ ఎలా ఉంది దీన్ని హెడనోఫోబియా అంటారు అంటే ఒక రకమైన భయం మామూలు భాషలో చెప్పాలంటే ఏ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నేనేమీ సాధించలేనని భయం కానీ ఇలాంటిది ఈ వయసులో మానసిక వ్యధికి వయసుతో ప్రమేయం లేదు పైగా ఇలాంటి వాటిపై పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేరు మోసిన డాక్టర్ ఉన్నాడు ఆయనంత ముందు ఎంతో మందికి ప్రాణదానం చేసి ఉండొచ్చు ఇన్ కేస్ తన పిల్లలకి తనే ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ భయానికి లోనవుతారు దానికి కారణం తన పిల్లల మీద తనకున్న ప్రేమే ఆ భయానికి లోను చేస్తుంది మరి శ్వేత విషయంలో ఏమై ఉంటుంది డాక్టర్ కమింగ్ టు ద పాయింట్ తల్లిదండ్రులకు పిల్లల విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆ పిల్లల మీద ఓ రకమైన ప్రెజర్ బిల్డప్ చేస్తారు ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమతో కానీ భయంతో కానీ వారి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఒక్కోసారి ఈ ప్రయత్నం పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు ఇలా నెగిటివ్ గా జరగవచ్చు అలాంటప్పుడు వారు ఫెయిల్ అయ్యామని బాధపడుతూ తమ తల్లిదండ్రులు కూడా నిరుత్సాహపరిచామన్న ఆలోచన వారి మనస్సులో ఆవహించినప్పుడు ఇలాంటి భయానికి లోనవుతారు అంటే డిప్రెషనా అవును మేడం ఇలాంటి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చాలా అవసరం పిల్లల్ని సహజంగానే పెరగనివ్వాలి అలా పెరిగినప్పుడే వారిలో డిఫెక్ట్స్ టాలెంట్స్ బయటకు వస్తాయి డిఫెక్ట్స్ ని సరిదిద్ది టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అప్పుడే వారిలో ఇండివిజువాలిటీ డెవలప్ అయ్యి వారు మంచి హ్యూమన్ బీయింగ్స్ గా మారుతారు పిల్లలు మీ నుండి కోరుకునేది ప్రేమ ఆదరణ ఆత్మీయత అన్నింటినీ మించి స్వేచ్ఛ బ్రతుకు వాళ్ళది భవిష్యత్తు వాళ్ళది మీ దురాశాపూరితమైన ఆలోచనలతో వాళ్ళ టాలెంట్ నాశనం చేయకండి వారిని మీలా కాకుండా వారిని వారిగానే పెరగనివ్వండి మనం వారి అభివృద్ధిని ఆశించాలే కానీ వారిని శాసించకూడదు చూడండి రాఘవ గారు ముందు మీరు మంచి తండ్రిగా నిరూపించుకోండి ఆ తర్వాత మీ కూతుర్ని కలెక్టర్ చేతురు గాని డాక్టర్ మా అమ్మాయి శ్వేత 2 రోజుల్లో మామూలు మనిషి అవుతుంది ఓ పూల తీగకి నీరు పోసి పందిర వేసి పైకి పాకిస్తే అది పూలు పూసి సువాసన వెదజల్లుతుంది అదే దాన్ని బలవంతంగా పైకిలాగుదాం అనుకుంటే అది తెగిపోతుంది ప్రతి మనిషికి బాల్యం ఒక వరం ఆ వరాన్ని భారంగా మార్చి మనం పిల్లల్ని ఎంత బాధ గురి చేస్తున్నామో తెలుసా
మీరా? ఆమా, రండి. శ్వేతని చూసి పోదామని వచ్చినాము, రండి కూర్చోండి. శ్వేతకి ఇప్పుడు దా ఎట్టా ఉండాది? బానే ఉందండి. మురుగా, ఇప్పుడు శ్వేత ఏం చేస్తుంది? పడుకుంది. అనాథ సీరియల్లో అనుషలాగా పాపం శ్వేతకి ఈ వయసులోనే ఇన్ని కష్టాలు. మురుగా, పిల్లల్ని కనగానే సంబడం కాదప్పా, వాళ్ళని మన అభిరుచికి తగ్గట్టుగా పెంచడం కూడా తెలియాలప్పా. అందుకే మా హర్భజన్ సింగ్ కి క్రికెట్ నేర్పిస్తున్నాం. అందుకే మా పిల్లల్ని మా ఇష్టానికి తగ్గట్టుగానే పెంచుకుంటున్నాం. మేము కూడా మా పెద్దవాడికి సంగీతము, చిన్నవాడికి స్కేటింగ్ నేర్పిస్తా ఉంటాము. మాకు రాఘవ గారి లాగా పిల్లల్ని బాధ పెట్టడం మా వల్ల కాదప్పా. కరెక్ట్ గా చెప్పారు. అవునమ్మా, తమరెప్పుడు కరెక్ట్ గానే చెప్తారు ఎదుటి వాళ్ళ గురించి. అన్నయ్య, నిద్రపోతున్న వాడివి ఎలా వచ్చాననే గాని డౌట్. అవును, బద్ధకంగా ఉంది బావా అంటే బాగా నడువు బావ మరిది అన్నాడు మీ ఆయన. ఏంటో, నాకు నడిస్తే ఆయాసం, వినకుండా నడిస్తే నీరసం, ఇంకెప్పుడు నడవను అంటే నిద్రలో నడు, పీడ విరగడైపోతుంది అన్నాడు. అందుకే నిద్రలో ఇలా వచ్చాను, ఇక్కడ మీ మాటలు విన్నాను. సరే, ఇంతకీ మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏ ర్యాంక్ వస్తుందో, వాళ్ళకి ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయో చెప్పు చూద్దాం. వాళ్ళు బాగానే చదువుతున్నారన్నయ్య. ఇదిగో, సమర్థించుకోకు. ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో, ఏ ఛానల్లో వస్తుందో, అందులో ఎవరెవరు నటిస్తున్నారో చెప్పమంటే ఆహా, నీకంటే బాగా చెబుతుందమ్మా నీ కూతురు. ఇదేనా బాగా చదవడం అంటే? ఏంటి ఏంటమ్మా, పిల్లల్ని కనగానే చంపడం కాదా? వాళ్ళని మన అభిరుచికి తగ్గట్టుగా పెంచాలా? మన అభిరుచి అనేది ఆ పసివాళ్ల అభివృద్ధికి పునాది కావాలే, కాని వాళ్ల పతనానికి నాంది కాకూడదు. చూడమ్మా, ఆటలాడడం మంచిదే, కానీ చదువే లేకపోతే జీవితమే ఒక ఆటగా మిగిలిపోతుంది. ఏ రంగంలో రాణించాలన్నా దానికి చదువు కూడా తోడుండాలి. రాఘవ, మన కూతురు శ్వేతని తనలా కాకుండా మంచి హోదాలో చూడాలనే తపనతో క్రమశిక్షణ పేరుతో కాస్త మొరటుగా ప్రవర్తించాడే, కాని మీలా అతి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టాయిష్టాలను వాళ్ల మీద రుద్దుతూ అదే అభివృద్ధం లేదు. సరస్వతి గారు సంగీతం టీచర్ అయినా వాళ్ళ అబ్బాయికి పెయింటింగ్ ఇష్టమని వాడికి అదే నేర్పిస్తుంది. అది అదేనమ్మా, పిల్లల్ని అర్థం చేసుకుని పెంచడం అంటే అదేనమ్మా. ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. చూడండి టీచర్, సెవెంత్ ఇయర్ శ్వేత హెల్త్ ప్రాబ్లం వలన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేకపోయింది. ఆ అమ్మాయి స్కూల్కే మెరిట్ స్టూడెంట్ అని చేత ఆమెకు వెంటనే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. అలాగే సార్. ప్రతిదీ ఇక్కడ బిజినెస్ బ్రతకటం అంటే న్యూస్ అండ్
చెప్తావా మా కథను మారు దిక్కుగా నీ ముందాలంటూ పాకే పాపకి ఇంటర్నెట్ మూడేళ్ళకి నాలుగు కళ్ళతో ముసలాళ్ళయి శిశువుల లిస్ట్ రాగాలు కాదు పుస్తకాలప్పా నేనుదా సంగీతం సంగీతం అని నీతో రాగాలు తీస్తే నీ బాబు వాడు నా చేత శోకాలు తీస్తాడే కన్నా నువ్వు చక్కగా చదువుకోవాలా నా బంగారు కన్న నల్ల పయ్య చదువుకోపా వస్తాను జాగ్రత్త ఫ్యాషన్ ఫ్యాషన్ అని నేను నా జీవితంలో చాలా కోల్పోయాను నిన్ను చెడగొట్టాను మంచి అనిపించుకోవడానికి తరతరాల కృషి అవసరం చెడ్డవాడు అనిపించుకోవడానికి క్షణం చాలు మై డియర్ సార్ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసే రోజులేదు చదువుకోరా బాగా చదువుకో అలాగే డాడీ భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత పగటి సమయం అంటే ఏమిటి సూర్యునికి భూమికి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంది సూర్యుని కాంతి భూమి మీదకు పడుతోంది భూ ఊపిరి తలంపై ఏ భాగంలో సూర్య చదువుకో బేటా అచ్చి తరసే పడునా భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత పగటి సమయం రైల్వే స్టేషన్ నేను రావటం ఆలస్యం అవుతుందమ్మా ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటాను నాన్న సర్లే రే ఏంట్రా ఏంట్రా శ్వేత నదిలేసి వెళుతున్నారు అందరు కలిసి లోపలికి వెళ్ళొచ్చుగా మీరున్నారని సరే సాయంకాలం మీరు వచ్చేటప్పుడు మీతో పాటు మా శ్వేతని తేజని కూడా ఇంటికి తీసుకురండి వెళ్ళొస్తానమ్మా వెళ్ళండ్రా ఇంతకీ అంకుల్ మారాడా మారలేదా కదా ఆ విషయం అంకుల్ ని అడిగి తెలుసుకుందాం అంకుల్ ఏంట్రా మిమ్మల్ని కాదు
వద్దురా బాబు, ఇప్పుడు ఆయన వస్తే నేను మారిపోతాను. టీచర్, మీరు చెప్పినట్లు నేను మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్ కి పేరు తెస్తాను. శ్వేతే కాదు, నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను. చెప్పడం కాదు, మార్కులు తెచ్చుకుని చూపించాలి, తెలిసిందా? కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను. వెరీ గుడ్. పాలు తాగమ్మా. అమ్మా. ఏంటమ్మా? సరస్వతి ఆంటీ లేదా? ఉంది. ఏ? ఇవాళ ఆంటీ సంగీతం క్లాస్ చెప్పటం లేదు కదా, అందుకని అడిగాను. అక్కడ ఆంటీ నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు త్వరగా పాలు తాగేసి వెళ్ళు. నేనా? సంగీతం క్లాస్ కా? నేను క్లాస్కి వెళ్ళిన సంగతి నాన్నగారికి తెలిస్తే ఏమనరు? ముందు పాలు తాగు. నాన్నగారే నిన్ను సంగీతం క్లాస్కి పంపించమన్నారు. అవునా? అయితే వెళ్ళనా? వెళ్ళు. చదివించాలు రామ పడుకుంది గాని. ఇంకా చదువుకుంటాను, రేపు స్కూల్ కి వెళ్తాను, వచ్చాక సంగీతం నేర్చుకుంటాను, మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. ఐఏఎస్ అవడం అంటే అంత ఈజీ కాదు, కష్టపడి చదవాలి. రోజు ఇలా చదివితే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా. ఏం పర్వాలేదు, ఏమైనా అయితే చూసుకోవడానికి మా నాన్న ఉన్నాడుగా. నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు చదువు నశనం చేస్తావని, నువ్వు కలెక్టర్ కావాలనే నా కళను దూరం చేస్తావని ఇలా క్రూరంగా ప్రవర్తించానమ్మా. కానీ నువ్వు అంటే ప్రేమ లేక కాదమ్మా. నేను చేసిన తప్పు వల్ల నేనేం కోల్పోయానో నాకు తెలిసిందమ్మా. ఇన్నాళ్ళు రాత్రి పగలు చదువు చదవని దాని ప్రాణం తీశారు, ఇప్పుడు చదువుకునే టైంలో ఆరోగ్యం చెడిపోతుంది, ఇక చాలేమ్మా పడుకో అంటూ నీతులు చెప్తున్నారు. మీరేం చేసినా అతిగా చేస్తానంటావు. చూడమ్మా, నువ్వు చదువుకోవాలంటే చదువుకో, పడుకోవాలంటే పడుకో. చదువుకుంటాను నాన్న. నా బంగారు తల్లి, చదువుకో అమ్మా. నువ్వు పద. ఎట్ లాస్ట్ ఆన్ మండే 16th ఆల్ థింగ్స్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఆల్ క్రియేటర్స్ గ్రేట్ అండ్ స్మాల్ ఆల్ థింగ్స్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఆల్ క్రియేటర్స్ గ్రేట్ అండ్ స్మాల్ ఆల్ థింగ్స్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. తెలుగు పుస్తకం పట్టుకుని ఇంగ్లీష్ పాఠం చదివేవాడిని ప్రపంచంలో నేను ఒక్కడే చూశాను రా. నువ్వు మామూలుడి కాదు అమ్మా. పైగా ఫోజ్ ఒకటి అబ్బో. ఎరా అక్క ఏం చేస్తుంది? అక్క లోన చదువుకుంటుంది. అక్క చదువుకుంటుంది, ముందు మీరు కూర్చొని చదువుకోండి, నేను పిలుస్తానులే. శ్వేత, అమ్మ శ్వేత. ఏంటి నాన్న? రామ్మా చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను? వయలన్ అంటే నీకు ప్రాణం కదా, అందుకని తీసుకొచ్చాను. చదువుతో పాటు దీన్ని కూడా ప్రాక్టీస్ చేయి. Thank you.
శ్వేతం చదివించడానికి వేసిన చిట్టి పాడతానన్నారు, ఈ వైలిన్ కొనడానికేనా? అవును, దాన్ని కలెక్టర్ చదివించడానికి పాడాను. అది నా ఇష్ట ప్రకారం కాదు, అది దాని ఇష్ట ప్రకారం చదివి కలెక్టర్ అవటానికి. నాకెంతో సంతోషంగా ఉంది. మన కాలనీలో పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారమ్మా, నాకు చాలా సంతోషం. అమ్మా శ్వేతమ్మ తల్లి, నీదా ఇంత జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు మంగళ హారతి ఇస్తానమ్మా. హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా, తీసుకోండమ్మా. చేయమ్మా.